నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ న్యూస్ అట్ 9 నేను శ్రీవాస్ ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ములుగు బహిరంగ సభలో రాహుల్ సెటైర్లు. డ్రై రేషన్ పంపిణీపై అధికారులు దృష్టి పెట్టాలి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్న సీఎం జగన్. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట, వచ్చే నెల 7 వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతివ్వండి, పవన్ ను కోరిన తెలంగాణ బీజేపీ. ఇకపై ట్విట్టర్ ఉచితం కాదు, డబ్బులు కట్టాల్సిందేనన్న మస్క్. ఇక డీటెయిల్స్ చూస్తే పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న భీకర పోరులో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన ఓ బాంబ్ బ్లాస్ట్ ప్రపంచ దేశాలను కదిలించింది. గాజా ప్రాంతంలో ఓ ఆసుపత్రిపై జరిగిన దాడి దృశ్యాలు కన్నీలు తెప్పిస్తున్నాయి. ఆసుపత్రిపై దాడి కారణంగా 500 మంది మరణించారు, శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన వారు ఆక్రందలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దాడిలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్నగర్ జిల్లా శాశ్వతంగా కరువుకు దూరం కానుందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. జడ్చర్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్న ఏదుల, ఒట్టెం, నార్లాపూర్, కర్వెన, ఉద్దండపూర్ రిజర్వాయర్లు పూర్తి చేసుకున్న విషయం గుర్తు చేశారు. రానున్న 3-4 నెలల్లో ఈ రిజర్వాయర్లలో కృష్ణా జలాలు నింపుతామని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 1.5 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఏం చేసినాం? మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం. దానికి మళ్ళీ ఎవడటం? ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు కాంగ్రెస్ నాయకులు పోయి కేసులు వేస్తారు, అది కావద్దు. అది అయితే లక్ష్మారెడ్డికి పేరెత్తది, శ్రీనివాస్ గౌడ్కి పేరెత్తది, జిల్లా ఎమ్మెల్యేలకు పేరెత్తది, కేసీఆర్కి పేరెత్తదని దానికి అడ్డగాతలు పట్టినారు. మేము దాన్ని మొండి పట్టుతోని పోయినాం. ఈ మధ్యనే 9 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా అనుమతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది కాబట్టి వస్తూ ఉన్నాయి. మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం నేను ప్రారంభం చేసినాను. దాని మీద రావాల్సినటువంటి నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివెన కావచ్చు, మన జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఉద్దండాపూర్ కావచ్చు, ఆ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి, టన్నెల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, మోటార్లన్నీ బిగిస్తూ ఉన్నారు. రాబోయే 3-4 నెలలలో ఈ అన్ని రిజర్వాయర్ల కూడా బ్రహ్మాండమైన నీళ్లు మన కళ్ళ చూడబోతూ ఉన్నాం. పాలమూరు కరువు అనేది పోతుంది. ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు చెప్పినాడు, ఉద్దండాపూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే జడ్చర్ల యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక కొసకేమో కరువునే ఉంటుంది, దాని నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి, మనకు నెత్తి మీద ఉన్నట్టు బ్రహ్మాండంగా ఉద్దండాపూర్ ఉంటుంది. ఇవి అయిపోతే రాబోయే 3-4 నెలల్లో బ్రహ్మాండంగా 150,000 ఎకరాలకు మన జడ్చర్ల నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి. కరువు అనేది మనది కన్నెత్తి కూడా చూడది, సస్యశ్యామలమైనటువంటి అద్భుతమైన తాలూకా తయారైతుంది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, హైదరాబాద్కు సమీప ప్రాంతం జడ్చర్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 60 నిమిషాలే తొవ్వా, 40-45 నిమిషాలు తొవ్వా, 60 కిలోమీటర్ల దూరమే ఉన్నది. ఇప్పటికే లక్ష్మారెడ్డి గారు అప్పుడు అపార్థం చేసుకున్నారు, కానీ పోలేపల్లి సజ్జి తెచ్చినాడు. చాలామందికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. రాబోయే రోజులలో నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా, బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమల కేంద్రంగా, ఐటీ హబ్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరుంది కాబట్టి జడ్చర్ల తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఫస్ట్ ఏం చేసినాం, మంచినీళ్ళ బాధ పోవాలన్న మిషన్ భగీరథ పెట్టుకున్నాం, అది విజయవంతమైంది. ఇలా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా తాగునీళ్ళు వస్తూ ఉన్నాయి, ప్రతి ఇంట్లో నల్లా ఉంది. మా ఆడబిడ్డలు బజార్కి పోకుండా అందరికి బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులుండే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకున్నాం, వాడికి పర్మిషన్ ఉండే కాబట్టి. పాలమూరు ఎత్తిపోతలు ఎంబడబడ్డాం, అది కూడా దాదాపు 90% పూర్తయింది. ఒక 10% పూర్తి కావాలి, అనుమతులు వస్తూ ఉన్నాయి. ఒకసారి అది అయిపోతే పాలమూరు పాలుగారే జిల్లాగా మారుతుంది, బంగారు తునుకగా మారుతుంది, అద్భుతంగా మారుతుందని మనవి చేస్తూ ఉన్నా. ఒకసారి జడ్చర్ల ఎమ్మెల్యే గారు తండ్రి గారు చనిపోతే పరామర్శకపోతే నేను జిల్లా ఎమ్మెల్యేలను, మంత్రులందరినీ నా బస్సులో ఎక్కించుకొని కావాలని రోడ్డు మార్గంగా పోయినాను. ఎట్లా ఉంది భయమూ నగర్ చూద్దామని. గతంలోకి ఇప్పటికి చూస్తే ఎక్కడ చూసినా పంట పొలాలు, వరి చేనులు, అద్భుతమైనటువంటి సీన్ కనపడతా ఉంది. దుందుబి నది ఒకప్పుడు దుమ్ము కొట్టుకొని పోయి ఉండే, ఇలా దుందుబి నది ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా నీళ్ళు ఆగి ఉన్నాయి. మొన్న నేను కొల్లాపూర్ పోతుంటే
దుందుబిన దాటతా ఉంటే బ్రహ్మాండంగా చెక్ డ్యాంలలో ఉన్నటువంటి నీళ్లు కన్నుల కాన. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటనపై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వెనుకబడిపోవడానికి కారణం కాంగ్రెసేనన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి వెనక్కి వెళ్లడంతో ఆనాడు యువత ఆత్మహత్య చేసుకుందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కాల్చంపిన చరిత్ర కాంగ్రెస్ అన్నారు. తెలంగాణకు వచ్చిన ఒక కాంగ్రెస్ మంత్రి హోటల్లో డబ్బులు వెదజల్లి ఎంజాయ్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, రాహుల్ ఏం మొహం పెట్టుకుని తెలంగాణ వస్తున్నారని ఆయన నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలి విడత బస్సు యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయంలో వీరు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని శిల్పాలను వీరిద్దరిని చూసి ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ములుగు చేరుకున్నారు. ములుగులో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు గుప్పించారు. ఏపీలో బీజేపీ మహిళా కార్యకర్తలు జుట్టు పట్టుకుని ఘోరంగా కొట్టుకున్నారు. జలౌన్లో బీజేపీ నారీ శక్తివందన సమ్మేళన ప్రోగ్రాంలో మహిళా కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జుట్టు పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. మార్గదర్శి క్వాష్ పిటిషన్పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 8 వారాలు వాయిదా వేసింది. యూరిరెడ్డి ఫిర్యాదుపై సిఐడి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం యూరిరెడ్డి ఫిర్యాదుపై సిఐడి దర్యాప్తును 8 వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని యూరిరెడ్డి సిఐడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 6 డిసెంబర్ వాయిదా వేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ ఎంపీ బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశం కాకపోయినప్పటికీ పార్టీ ఆదేశిస్తే అందుకు సిద్ధమని ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను కామారెడ్డి, బండి సంజయ్ని గజ్వేల్ నుంచి పోటీ చేయమని కార్యకర్తలు అడుగుతున్నారని, అందులో సమస్య ఏమీ లేదన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. బీఆర్ఎస్పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదని, కార్యకర్తల విశ్వాసమని, అందుకే గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తనను అసెంబ్లీకి కేసీఆర్పై పోటీ చేయాలని కార్యకర్తలు అడగడం తప్పేమీ కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తన ఉద్దేశం కానప్పటికీ వ్యూహాత్మక నిర్ణయాల కోసం పార్టీ నిర్దేశిస్తే పోటీకి సిద్ధమన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి అదానీని టార్గెట్ చేశారు. బొగ్గు ధరల విషయంలో అదానీ కంపెనీ వివరిస్తున్న తీరును రాహుల్ తప్పుబట్టారు. ఇండోనేషియాలో అదానీ కొనుగోలు చేసే బొగ్గు ధరలు భారతదేశంలోకి రాగానే రెట్టింపు అవుతాయని రాహుల్ గాంధీ తెలిపారు. కొన్ని మీడియా రిపోర్టులను ప్రస్తావించారు. భారతదేశంలో పేద ప్రజల నుంచి అదానీ నేరుగా దోపిడీ చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. फेस नहीं आ रहा, फेस दिखा देता हूं इसको, इसको अच्छी तरह देखिए. ये दुनिया का एक सबसे जरूरी फाइनेंशियल न्यूज़पेपर है, फाइनेंशियल टाइम्स ऑफ लंदन. इसमें अदानी एंड द मिस्टीरियस कोल प्राइस राइज, लंबी कहानी है. पहले हमने 20,000 करोड़ रुपए की बात की थी और सवाल पूछा था यह पैसा किसका है, कहां से आया. अब पता लगता है 20,000 करोड़ का फिगर गलत था, उसमें 12,000 करोड़ और ऐड हो गए हैं, तो अब टोटल फिगर 32,000 करोड़ का हो गया है. देर इज ए स्टोरी इन द फाइनेंशियल टाइम्स, वन ऑफ द प्री एमिनेंट financial newspapers in the world, where they are clearly stating that Adani and the mysterious coal prices. Mr. Adani buys coal in Indonesia, and by the time the coal arrives in India, its price doubles, and he has taken approximately 12,000 crores from the pockets of the poorest people in India. Our electricity prices are going up, bijli ke daam badhte ja rahe hain, aur Adani ji over invoicing karte hain, paisa garibon ki jeb se lete hain. He takes money from the poorest people. Interesting question to me. The Financial Times has a huge story. This story would bring down any government. This is direct theft by a man who has been protected again and again and again
by the Prime Minister of India. And the surprising thing is, not a single Indian newspaper is interested in picking up this story. Not a single media channel is interested in picking up this story. We are giving electricity subsidies in Karnataka, in Madhya Pradesh. And while we are giving electricity subsidies, Mr. Adani is over-invoicing coal and stealing directly from the people of India. And I don't understand why the Prime Minister doesn't comment on this. This cannot happen without the protection of the Prime Minister of India. It is impossible. So the question is, why is there no action being taken on this gentleman? రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఎలక్షన్ గాంధీ అని విమర్శించారు. ఎన్నికలు వచ్చే సమయంలోనే రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని కవిత విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తప్పుడు హామీలను గుప్పిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని కవిత విమర్శించారు. ఎలక్షన్ కా మాహోల్ హై తెలంగాణ మే తో హర్ ఏక్ పార్టీ తెలంగాణ మే ఖాస్కర్ నిజామాబాద్ జో మేరా పార్లమెంట్ సెగ్మెంట్ హై యహాన్ పే ఆ రహే హై ఉన్ సబ్ కా స్వాగత్ హై యే సారే పొలిటికల్ టూరిస్ట్ హై आएंगे और जाएंगे, लेकिन तेलंगाना के लिए वो क्या कुछ करते हैं कभी क्लैरिटी से नहीं बताते हैं. यहाँ बीजेपी के वरिष्ठ नेता आए थे, सारे नेता आए थे, उन्होंने तेलंगाना के लिए कुछ नहीं किया. और अभी राहुल जी और प्रियंका जी आज आने वाले हैं, वो गारंटीज़ दे रहे हैं, अलग अलग तरीके के झूठे वादे यहाँ लोगों को कर रहे हैं, लेकिन वो कभी भी जो कांग्रेस पार्टी कहती है उन्होंने किया नहीं है. तो तेलंगाना की जनता ये जानती है, कांग्रेस पार्टी एक धोखेबाज पार्टी है. कांग्रेस पार्टी जो अपने बात करते हैं उस पर कभी करा नहीं उतरते. और राहुल जी को मैं तो राहुल गांधी जी नहीं बोलूँगी, मैं तो इलेक्शन गांधी जी ही बोलूँगी, क्योंकि सिर्फ और सिर्फ वो इलेक्शन के समय प्रदेश में आते हैं, अलग अलग तरीके के बात करते हैं, चले जाते हैं. बाकी के समय जब तेलंगाना के हकों का हरण होता है, तेलंगाना के हक में जो भी आने चाहिए नहीं आते, उस समय वो कभी भी तेलंगाना के जनता के साथ कड़े नहीं हुए हैं. और ये तेलंगाना की जनता ने बहुत सीरियसली नोटिस करके रखा है. तो इलेक्शन के समय ये जो भी बोलेंगे उन पे विश्वास नहीं करेंगे. कांग्रेस पार्टी यहाँ मार्जिनलाइज हो जाएगी, बीआरएस की बहुत ही अच्छी मेजोरिटी से जीत हो जाएगी. కేరళలో కాంగ్రెస్ యూడీఎఫ్ నేతలు కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. సహకార బ్యాంకులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని విమర్శలు గుప్పించారు. కేరళ ప్రతిపక్ష నేత విడి సతీశన్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలం కరివిల్ల ఓనకాలత్ మార్కెట్ ఇలడబడాల్ పణమిల్ల ఎందా ఓనకాలత్ మావేలి సోరిన ముంబిల్ కడల ఇల్ల పరిప్పు ఇల్ల చెరుబయర్ ഇല്ല. അപ്പോൾ ഞങ്ങൾ നിയമസഭയിൽ ഉന്നയിച്ചപ്പോൾ മന്ത്രി പറഞ്ഞത് തെറ്റാണ് വാർത്ത. കോഴിക്കോടത്തെ പാളയം മാർക്കറ്റിലെ കാര്യമാണ്. അപ്പോൾ എന്താ സംഭവം? മന്ത്രിയുടെ ഓഫീസിൽ നിന്ന് വിളിച്ചു പറഞ്ഞു. പിറ്റേ ദിവസം മാവേലി സ്റ്റോറിൽ കടല ഉണ്ട്, ചെറുപയർ ഉണ്ട്, എല്ലാം ഉണ്ട് ഉണ്ടെന്ന് എഴുതി വെച്ചു. അപ്പോൾ ആളുകൾ, സ്ത്രീകൾ ചെന്ന് വാങ്ങിക്കാൻ, അരക്കിലോ കടല ഇല്ല, ഒരു കിലോ ചെറുപയർ ഇല്ല, പിന്നെന്താ സാറേ ഉണ്ട് ഉണ്ടെന്ന് എഴുതി വെച്ചിരിക്കുന്നത്? അത് മന്ത്രിയുടെ ഓഫീസിൽ നിന്ന് പറഞ്ഞു എല്ലാം ഉണ്ട് ഉണ്ടെന്ന് എഴുതി വെക്കുക. മാവേലി സ്റ്റോറിൽ ഒരു സാധനം ഈ ഓണക്കാലത്ത് ഉണ്ടായില്ല. സിവിൽ സപ്ലൈസ് കോർപ്പറേഷന് ആയിരക്കണക്കിന് കോടി രൂപയുടെ ബാധ്യത. വൈദ്യുതി ബോർഡിന്റെ സ്ഥിതി അറിയാവോ? ഉമ്മൻചാണ്ടി സർക്കാരുള്ളപ്പോൾ ലാഭത്തിലായി വൈദ്യുതി ബോർഡ്. ലാഭത്തിലായപ്പോൾ ഒരു യൂണിറ്റിന് 20 പൈസ വെച്ച് കുറച്ചു കൊടുത്തു ഉപഭോക്താക്കൾക്ക്. ലാഭത്തിലായപ്പോൾ ജീവനക്കാർക്ക് ആനുകൂല്യം കൊടുത്തു, അതുവരെയുള്ള കടങ്ങൾ തീർത്തു. 1957 മുതൽ 2016 വരെയുള്ള ഇലക്ട്രിസിറ്റി ബോർഡിന്റെ കടം എത്രയാണെന്നറിയോ? 1083 കോടി രൂപ. 2016 മുതൽ 23 വരെ ഈ 7 കൊല്ലം കൊണ്ട് വൈദ്യുതി ബോർഡിന്റെ കടം എത്രയാണെന്നറിയാമോ? 40,000 കോടി രൂപ. അത് പോയി. KSRTC പോയ പോലെ, സിവിൽ സപ്ലൈസ് പോയ പോലെ വൈദ്യുതി ബോർഡ് പോവുകയാണ്. കെട്ടുകാര്യസ്ഥതയാണ്. എല്ലാ സ്ഥലങ്ങളിലും എല്ലാ വകുപ്പുകളിലും ഉന്നത വിദ്യാഭ്യാസം. കേരളത്തിലെ 9 സർവകലാശാല. പ്രപഞ്ചകപ്പിലോ ഭാരീ സ്കോറിലോ അതരകൊടുത്ത ടീമിന്ത്യ ക്യാപ്റ്റൻ രോഹിത് ശർമ്മ ഐസിസി റാങ്കിലോ സത്താ ചാട്ടാ. വൺഡേ ബാറ്റ്സ്മൻ റാങ്കിംഗ്സ്ലോ ഏകംഗാ 5 സ്ഥാനം, ലിഗബാക്കി ജാബിതാലോ 6 സ്ഥാനാനിക്ക് ചേർക്കുന്നു. ഈ ക്രമంలో സ്റ്റാർ ബാറ്റ്സ്മൻ വിരാട് കോഹ്ലിനി తొలిసారి అధిగమించాడు. ఈ జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 9వ ర్యాంక్లో ఉన్నాడు. తొలి స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఉండగా 2వ స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభాన్ గిల్ ఉన్నాడు. ప్రపంచకప్లో వరుసగా 2 సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ దిగాక్ 3వ స్థానంలో నిలిచాడు. వన్డే వరల్డ్ కప్లో 3 వరుస విజయాలను సొంతం చేసుకున్న రోహిత్ సేనా రేపు 4వ మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. గతంలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఇరు జట్లు 4 సార్లు తలపడ్డారు.
మూడు మ్యాచ్ల్లో భారత్ జట్టు గెలుపొందగా ఒక్కసారి బంగ్లాదేశ్ జట్టు విజయం సొంతం చేసుకుంది. రేపు జరిగే మ్యాచ్ రోహిత్ శర్మకు సవాల్గా మారనుంది. పసికుండలుగా భావించే జట్లు పటిష్టమైన జట్లను మట్టి కరిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టును ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా జట్టును నెదర్లాండ్ మట్టి కరిపించాయి. ఈ నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇది వాల్టి న్యూస్ అట్ నైన్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా, ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంఠే. ముందు కంటే పెరిగిన మరింత హీట్, రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్, ఇదంతా ఓకే కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు? సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళుతుంది మీ హిట్ టీవీ. త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్.